ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్లుకు ఆమోదం లభిస్తుందా? గవర్నర్ తమిళిసై అడిగిన వివరణ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఈ అంశంలో గవర్నర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఆర్టీసీ విలీనం బిల్లు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. కార్మికుల భవిష్యత్తును నిర్ణయించే ఆర్టీసీ బిల్లు, గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదం చివరికి ఏం తేల్చుతుంది అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం చూస్తుండగా గవర్నర్ ఆ బిల్లును ఇంకా ఆమోదించలేదు. ఈ బిల్లులోని 5 అంశాలపై వివరణ ఇవ్వాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని, సంస్థ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కార్పొరేషన్ యథాతథంగా కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. అలాగే కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదని పేర్కొంది. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పింఛన్లు తదితరాలకు సంబంధించి ఎలాంటి అయోమయం లేదన్న ప్రభుత్వం కార్మికులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది. వేతనాలు, భత్యం, క్యాడర్ పదోన్నతులకు ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంది. అంతకుముందు రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించిన ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్లో సమావేశమై మాట్లాడారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సానుకూలంగా ఉన్నారని, ప్రభుత్వ వివరణ అందిన తరువాత బిల్లును ఆమోదిస్తానని చెప్పినట్టు కార్మిక సంఘం నేతలు తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే బిల్లుపై సంతకం చేస్తానని గవర్నర్ చెప్పారని కార్మిక సంఘం నేతలు వివరించారు. రేపు మళ్ళీ మీ భవిష్యత్తు అంధకారంలో పడితేనే నేను కొన్ని మీ వెల్ఫేర్ మెజర్స్ తీసుకుంటామని చెప్పింది. మేడం గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైన నిర్ణయము, ఆర్టీసీ కార్మికులను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయము. మొత్తంగా గవర్నర్ లేవనెత్తిన 5 అంశాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో ఏ క్షణమైనా ఆర్టీసీ బిల్లును ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ గవర్నర్ బిల్లును ఆమోదిస్తే ఈ అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన ఆదివారం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.